పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుందో ఎప్పుడు ఎవరు తిడతారో చెప్పలేని పరిస్థితి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళ చదివిన చదువు అంత ఎక్కడో పోతుంది. నిజం చెప్పాలంటే ఒక డాక్టర్ కావాలన్నా, ఒక పారామెడికల్ స్టాఫ్ లేదా ఒక నర్స్ కావాలంటే నిజంగా ఎంతో కష్టపడి చదివితే మాత్రమే ఒక డాక్టర్ తయారవుతాడు. ఈరోజు కూడా ఒక ఎంబీబీఎస్ సీటుకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, ప్రైవేట్గా తీసుకోవాలంటే. సో అంత కష్టపడి చదివిన వాళ్ళు తప్పకుండా సేవా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి, ఇటు వైద్యులకి వైద్య సిబ్బందికి వారిలో మనోనిబ్బరాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపే ప్రయత్నం, అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద భరోసా కల్పించే కార్యక్రమం. ఇటు ప్రజలు ఇటు వైద్యులు ప్రభుత్వానికి రెండు కళ్ళు. వీళ్ళిద్దరూ సమన్వయంతో పనిచేస్తే, ఒకరినొకరు గౌరవించుకుంటే, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ను పెంచుకుంటే, వైద్యుని మీద పేషెంట్లకి నమ్మకాన్ని కలిగేటట్టు వీరి ప్రవర్తన ఉంటే, మరి ఆ వైద్యం చేయడంలో తప్పకుండా వారికి ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా రంగరించి వైద్యం చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎవరు తిడతారో, ఏమన్నా అయితే ఎవరైనా బెదిరిస్తారో, ఎవరు కొడతారో, లేదా కన్స్యూమర్ ఫోన్ పోయి మా మీద కేసేస్తారో భయంతో ఉండడంతో అనుకున్న స్థాయిలో ఇప్పటికి కూడా వైద్యులు నిర్భయంగా పనిచేయలేని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీఆర్ విత్ యూ, ఎస్పెషల్లీ యాజ్ ఏ డాక్టర్ ఐఎమ్ విత్ యూ. మీకు ఏ కష్టం వచ్చినా, వృత్తిలో మీకేమైనా సమస్యలు వచ్చినా, వ్యక్తిగత సమస్యలున్నా కూడా మీ వృత్తిలో, మీ ప్రమోషన్లో, మీ రిక్రూట్మెంట్లో, లేకపోతే రకరకాల విషయాలుంటే ఐఎమ్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. తప్పకుండా తప్పకుండా అదే రకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనం రోజు రోజుకు మన హాస్పిటల్ అభివృద్ధిని లేదా మనం చేసే సేవలను మెరుగుపరచాలి.